భోజనంబు దింతైన వంటకంబు జియాల వారి విందు నాకే ముందు. పనస పండుతో జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం పండిన పనస పండు తొనలు తీసుకోవాలి. ఆ తొనలు ఇట్లాగా లోపల పిక్క తీసుకొని పైన తొక్క ఒలుచుకోవాలి. ఇదిగోండి ఇలా ఒలుచుకొని పిక్క తీసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి పిక్క. ఇలా మనకి ఎన్ని తొనాలు కావాలో అన్ని తొనాలు ఒలుచుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి జ్యూస్, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఒలుచుకున్న పనస తొనలు వేసుకోవాలి. ఒక చిన్న కప్పు పాలు వేసుకోవాలి, మరిగించిన పాలు చిక్కటివి. పంచదార, పనస తొనలు తీయగా ఉంటాయి కాబట్టి తక్కువ వేసుకుంటే బాగుంటుంది. 2 యాలక్కాయలు, కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలి. ఇవంతా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఈ గ్లాస్లో సర్వ్ చేసుకోవాలన్నమాట. అంతే, నోరూరించే సమ్మర్ స్పెషల్ పనస తనల జ్యూస్ రెడీ అండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ గంట క్లిక్ చేయండి.